ఇందిరమ్మ ఇల్లు లేని పల్లె ఏదైనా ఉంటే తాము ప్రజా జీవితం నుంచి తప్పుకుంటానని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవనరెడ్డి సంచలనం వ్యాఖ్యలు చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్లో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవనరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవనరెడ్డి మాట్లాడుతూ పల్లె పలనా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేశారని జగిత్యాల పట్టణ అర్బన్ హౌసింగ్ కాలనీ పేరుతో నూకపల్లి వద్ద 4000 ఇళ్ల నిర్మాణం చేపడితే ఆరేళ్లు గడిచిన నిర్మాణం దశలో ఉన్న ఇళ్లలో 6 ఇళ్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. రాజశేఖర రెడ్డి ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని, రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపిన ఘనత వైఎస్ఆర్దేనని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తొలి సంతకం చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని, ఏకకాలంలో రుణమాఫీ చేసి సకాలంలో రుణం చెల్లించిన వారికి ప్రోత్సాహం కింద 5000 రూపాయలు అందించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని, ఆ ఘనత రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయ స్ఫూర్తి ఆలోచన విధానంతో ముందుకు సాగుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ను ముందుకు నడిపించిన ఘనత వారికి దక్కుతుంది. ఎదుటి వారు ఎంత కోపంగా వచ్చినప్పటికీ, ఎంత పగదారుడైనప్పటికీ ప్రేమతో పలకరిస్తూ రిసీవ్ చేసుకొని సమస్యల పరిష్కారానికి రాజశేఖర రెడ్డి గారు చొరవ చూపిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వాలు సెంట్రల్ లోపల ఏర్పడ్డాయని అంటే ఆంధ్ర రాష్ట్రం లోపల వారు చూపించిన పార్లమెంటు మెంబర్లు 32 మంది ఒకసారి గెలిచినారు, 41 మంది ఒకసారి గెలిచినారు. యూపీఏ 1 2 మన్మోహన్ సింగ్ గారు, యూపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక రాజకీయానికి నిలువెత్తు నిదర్శనమే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా ఆయన ఆలోచనలు రైతులకు కానీ నిరుపేదలకు కానీ సహకారాలు అందించే దిశగానే తన పదవి ఉన్నన్ని కాలాలు అన్నీ ప్రతి ఒక్కటి కానీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అతి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈనాడు ఎంతోమంది నిరుపేదలకు వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఏదైతే ఉందంటే అది ఆరోగ్యశ్రీ అని చెప్పి చెప్పక తప్పదు. నిజంగా అంత మహోన్నతమైన నాయకుడు ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం తెస్తానికి ఆనాడు మండు టెండర్లో 1476 కిలోమీటర్లు నడిచి రెండు ఫిర్యాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చిన ఘనత వైఎస్ఆర్ది. అదేవిధంగా రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని, ఆనాడు రైతుల కళ్ళల్లో ఆనందం ఉండదని, దుఃఖం ఉండదని లక్ష్యంతో పనిచేసిన ఘనత వైఎస్ఆర్ది. అదేవిధంగా మనం పోతే ముఖ్యంగా మన నాయకుడికి చిరస్మరణీయులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరియు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఆయన తీసుకువచ్చిన, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత కరెంటు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, మంజీర రేటు కానీ, మిగతా ఎన్నో పథకాలు ఆయన చిరకాలం గుర్తుండేటట్టు చేస్తాయి. అలాంటి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ని మనం పూజించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ గురించి చెప్పాలంటే ఒకరోజు కూడా ఏర్పోదు. అయితే 108 అనేది ఆ రోజు పేదలందరికీ ఏదైనా ప్రాబ్లం అయితే ఈ 108 అనేది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి తెచ్చారు. అది ఇప్పుడు ప్రజెంట్ అమల్లో చాలా తక్కువ నడుస్తుంది. ఆ పనులకు కూడా ఎలాంటి ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. అలాగే ఉచిత విద్య అనేది అవడం జరిగింది. దాదాపు 6 సార్లు శాసనసభ్యులుగా
పులివెందుల నుంచి నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఏ రోజు కూడా ఓటమిరగని నాయకుడు కాంగ్రెస్ పార్టీ పక్షం. ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. అంటే ప్రజల హృదయాలలో అతను ఎంత గొప్ప నాయకుడు, పార్టీ పట్ల అతనికి ఉన్నటువంటి అంకిత భావాన్ని మనం అందరం ఈనాడు గుర్తు చేసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం ప్రభంజనం ఉన్నప్పుడు తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం కోసం శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో రెండుసార్లు ప్రయత్నం చేసి మరి ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో తన వాణ్ణి వినిపించి మరి తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం కోసం గొప్ప పాదయాత్ర చేపట్టినటువంటి మహానాయకుడు. అంటే ఒక రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఒకసారి వారి చరిత్ర చెప్పడానికి రెండు మూడు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మనకు సంస్కృతి ఉండే పార్లమెంట్ టికెట్లైనా ఎమ్మెల్యే టికెట్లైనా ఏఐసీసీ కార్యాలయంకు కైరోలు చేసుకుంటే టికెట్ వచ్చే సందర్భం ఉండే, కానీ రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా అయిన తర్వాత సోనియా గాంధీ గారికి హామీ ఇచ్చి రేపు గెలిపైనా నాదే ఓటమైనా నాదే నైతిక బాధ్యత వహిస్తామని చెప్పి అప్పుడున్న పార్లమెంట్లో 42 సీట్లకు 41 సీట్ గెలిపించి యూపీఏ 1 ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారు చెప్పొద్దాం. శాసనసభ్యునిగా ఓడిపోయిన సందర్భంలో కూడా దయచేసి కార్యకర్తలు అందరూ వినాలి. శాసనసభ్యునిగా ఓడిపోయిన సందర్భంలో కూడా జీవన్ రెడ్డి గారి యొక్క అవసరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. తప్పకుండా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా తీసుకొని మళ్ళీ కూడా మంత్రివర్గం తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు ఏకైక గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్తున్నారు. ప్రజల్లో గుండా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుని యొక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి. మన పెద్దలు మన నాయకుడు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానికాల పక్షాన పేద ప్రధానికాల పక్షాన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలామంది మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మా మిత్రులందరూ కూడా నేను మనం చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను 2006లో జడ్పీ సభ్యునిగా అయినప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పదవిని ఆశిస్తే నన్ను పిలిచి లక్ష్మణ్ కుమార్ నీకు నిన్న పెద్దలు మీ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సత్యనారాయణరావు గారు వారి పెద్దలున్నారు, వారి నిర్ణయం ప్రకారం నువ్వు మెదలాలని చెప్పి భుజం మీద చేయి తట్టి ధైర్యాన్ని ఇచ్చే మహోన్నతమైన నాయకుడు. ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విషయాలకు వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన గుండెకాయ అనేటువంటి రైతులకు సంబంధించిన ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ రోజు పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేసి మన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసి మన కరీంనగర్ జిల్లాకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు. అదేవిధంగా వరద కాలువ, బిడ్మానేర్, జేఎన్టీ కళాశాల, శాతవాహన యూనివర్సిటీ కార్యకర్తలము కుటుంబ సభ్యులు వారి కుటుంబానికి అన్ని విధాలు కూడా దేవుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ వారికి ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం మరి ప్రాంత వాస్తవులు అందరి మధ్యలో ఎప్పటికీ వెదుగుతుంది. వాస్తవంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు వారు ఆనాడు 2004లో ముఖ్యమంత్రి కావడంతోనే బాట వేయండి. వారు చేపట్టినటువంటి ఒక పల్లె బాట రాష్ట్రంలోనే జగిత్యాల నియోజకవర్గం నుండి ఆరంభింపబడి ప్రతి గ్రామీణ ప్రాంతానికి బీటీ రోడ్ సౌకర్యం కల్పన, ముఖ్యంగా రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపే విధంగా అప్పటి వరకు తెలంగాణ ప్రాంత రైతాంగం కేవలం భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండేవారు. మనకు సాగునీటి వనరుల లభ్యత తక్కువగా ఉంది. అత్యధికంగా విద్యుత్ మోటార్లు వినియోగింపబడేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం కాబట్టి వారిపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని లేకుండా చేయాలి, ఉచితంగా వారికి ఏదైతే ఉందో విద్యుత్ అందింపచేయాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో వారు ఎన్నికల్లో పేర్కొన్నటువంటి ఒక
మొట్టమొదటి ప్రాధాన్యత కార్యక్రమం ఉచిత విద్యుత్ ప్రాధాన్యతలు గుర్తెరిగి ఆనాడే రాష్ట్రం లోపల ఏదిస్తుందో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర్ గారు అని పట్టు వీళ్ళ హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి ఏదైతుందో వీళ్ళ ఆయు పట్టు అయిపోయిందే అంతర్జాతీయం గుర్తింపు పొందే స్థాయి రావడానికి కారణం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తదుపరి ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఉన్నదే అని చెప్పారంటే అప్పుల భారం తప్ప ఇంకోట్లేదే అని చెప్పండి కొంతమేర చెప్తే కళ్యాణ లక్ష్మి చెప్పొచ్చునే వాస్తవం చెప్పండి నెప్పి మనం కూడా కొంత ఫ్రాంక్గా చెప్ప కళ్యాణ లక్ష్మి ఆనాడు ఈ స్థాయి లోపల మనం అమలు చేయాలి ఇలా రైతు బంధు తెర మీద పట్టుకొచ్చిన సంతోషం కానీ రైతు బంధు నెపంతో ఏదైతుందో రైతాంగాన్ని కల్పించాల్సినటువంటి కొనసాగుతున్న సౌకర్యాలు మన పంట రుణంపై కానివ్వండి దీర్ఘకాలిక మధ్యకాలిక రుణంపై కానివ్వండి పొందేటటువంటి ఒక వడ్డీ రాయితీని పూర్తిగా నిలిపేసిందని చెప్పంట అది ఇటు డైవర్ట్ చేస్తుంది మరి ఏమంటే నీళ్ళ దుకాణం పెడతా అని చెప్పంటుండే అది లేదు లేదు ఏమంటే నీళ్ళ దుకాణం పెడతాను కార్మికులకు ఏదైతుందో చెరువులు కుంటలపై ఆధిపత్యం ఏదైతుందో ఎవరికి లేకుంటే ఇవాళ జగించి ఉదాహరణ జగిత్యాల పట్టణంలో మన సాగునీటి లభ్యతకు ఏదైతుందో ఉన్నటువంటి ఒక చెరువు ధర్మ సముద్రం పూర్తిగా ఏదైతుందో మన ఈ ప్రాంత జగిత్యాల మత్స్య కార్మికులకు దానిపై ఆధిపత్యం కలుగుతుంది ఇక్కడ మా తిప్పనబేడి చెందినటువంటి యొక్క ముప్పారు చెరువుపై ఏదైతుందో మా అన్నపూర్ణ టాక్స్ ప్రాంత మత్స్య కార్మికులకు ఏదైతుందో దానిపై ఆధిపత్యం కల్పించడం జరిగిందని చెప్పండి మా గిరిజనులకు అటవీ హక్కు చట్టాన్ని అమలు చేసిన ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారిని చెప్పండి దళితులకు అసైన్ భూములపై ఏదైతుందో పట్టాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టున్నా మరి ఏ పల్లెకైనా పోదామే ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం చేసి ఇవ్వబడ్డటువంటి యొక్క ఇంద్రమ కాలనీ లేని గ్రామం ఏదైనా ఉన్నట్టయితే నేను ప్రజా జీవితం మీద తప్పకుండా పని చెప్పండి యుటేక్ ఎనీ విలేజ్ నీ తిమ్మాపురే కానీ పొలాస కానీ చెల్గల్ కానీ జాప్తాపూర్ కానీ ధర్మారం కానీ మా పోరాళ్ళ కానీ ఏ ఊరికైనా పోదాం పావే అంటు నేను ఇంద్రమ హౌసింగ్ కాలనీ లేని గ్రామం ఏదైనా ఉంటే చూపెట్టండి అని చెప్పంటుండే మరి జగిత్యాల గాంధీనగరయ్యా తదుపరి కాలంలో ఏదైతుందో పట్టణ ప్రాంతంలో పెరుగుతున్నటువంటి ఒక వసతి లేమిని దృష్టిలో పెట్టుకొని టిఆర్ నగర్ ముందుగా నిర్మాణం చేపట్టబడ్డాడు దానికి అనుబంధంగా ఏదైతుందో నూకపల్లి ప్రాంతం లోపల స్థలాన్ని సేకరింపజేసి 4000 ఇండ్లకు ఏదైతుందో మరి శంకుస్థాపన చేసి నిర్మాణ పురోగతిలో ఉంటే వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు నడుస్తుంది 6 సంవత్సరాలు 6 ఇండ్లు పూర్తి చేయాలి అంటారు అప్పుడప్పుడు బాధ కలుగుద్దని చెప్పి అప్పుడు బాధ కలుగుద్దని చెప్పి అంటుండే నిజంగా ప్రభుత్వం ఏం చేస్తుందనేది కాదు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా దయచేసి మనం ప్రశ్నించుకోవాలి మనం ఏం చేస్తున్నాం కూడా మనం ప్రశ్నించుకోవాలని చెప్పి అంటుండే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఇందిరమ్మ కాడికి వెళ్ళి స్వర్గ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఆరంభిస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు రాజీవ్ గాంధీ గారిని మొదలెట్టుకొని ఇవాళ యువకులకు ఏదైతుందో 18 సంవత్సరాలకు ఓటు కలిగించి ఇవాళ ప్రజాస్వామ్య నిర్మాణం లోపల యువకుల పాత్రను పోషించింది రాజీవ్ గాంధీ గారు చెప్పారు మీకు తెలియదు ఆయన మీకందరూ ఓటు ఎట్లా వచ్చిందో తెలుస్తలేదు మీకు తెలియదు ఎందుకంటే మీ పిల్లలు ఉన్నప్పుడు 21 ఏళ్ళ ఓటు ఉండేది అదే రాజీవ్ గాంధీ గారు రావడంతో ఏదైతుందో యువకుల యొక్క పాత్రను ప్రోత్సహించాలని చెప్పని 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలు కుదింపు చేసి యువకుల పాత్రను ప్రోత్సహించింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పంటున్నారు.